హాయ్ ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి వీడియో తీయడం జరిగింది. ఇందులో మేమే కాకుండా ఇందులో ఒక చిన్న అమ్మాయి రావడం జరిగింది, యాక్టింగ్ చేయడం జరిగింది. నేను ఎన్నో సార్లు తీద్దామని అనుకున్నాను, కొన్ని కారణాల వల్ల తీయలేకపోయినాను. ఇప్పుడు వీడియో తీశాను ఇలా రాఖీ పౌర్ణమి గురించి. అందులో యాక్టింగ్ బాగా అనే కొత్త కాబట్టి బాగా కష్టపెట్టింది. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించగలరు. దయచేసి మీ సపోర్టు మాకు కావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు అని ఇక్కడికి బయట ఉన్నా నత్తున్నా అత్తున్నా అత్తున్నా అక్కలు వచ్చి పోయే మళ్ళా చూస్తారు నీకు అది ఫోన్ వచ్చిన లక్ వచ్చిందట పాయే. నీది అది పని అయిపోయిందా మొన్న పట్టుకున్నది? ఇంకా 2 రోజులు 3 రోజులు అవుతుంది. 2 3 రోజులు అవుతుందా? అదే మరి అది అయిపోతే ఇక్కడ మనది కూడా ఒకటి చిన్నది అది చేద్దామని నేను అనుకుంటున్నాను. అదే ఇంటికాడ సరే చేద్దాం. ఇది 2 3 రోజులు అయితే సెట్ అవుతుంది, అప్పుడు చేద్దాం. సరే హలో చెప్పి. అయ్యో ఇక్కడనే ఉన్నా. అయ్యో నీకు నీ ఫోన్ కోసమే వెయిటింగ్ ఇక్కడ. సరే రమ్మా, ఇదో వస్తున్నా. ఒక 5 నిమిషాలలో ఇవో ముంగట్టున్నా. ఇక్కడ మనీష్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళతో ఆగిన. సరే రమ్మా. ఓకే ఓకే సరే తొందరగా. ఓల్రా చెల్లెనా? చెల్లెనే ఫోన్ చేసింది. మీ అందరు ఉన్నారని చెప్పేసి ఆగిన ఇవరి దాకా. ఇక రమ్మని చెప్తుంది ఇంటికి. సరే సరే మరి పోయి వస్తావు. తొందరగా వస్తావు, ఇక టైం పడుతుంది. ఇంట్లో చెల్లె కదా. మీ చెల్లెలు వస్తలే? మీ చిన్నమ్మ బిడ్డ అల్లు ఏమో రా కరోనా అత్తరు రారు తెల్లది. ఇంకా అత్తరు రారు. సరే మరి నేను పోతున్నా. సరే చిన్నమ్మలు ఫోన్ చేసిరా అమ్మ. చెల్లెళ్ళు అత్తరు అన్నా? ఏమో చెల్లెనా, ఈ కరోనా టైంలో మరి అత్తరు రారు రాకిట్లు కట్ట. ఫోన్ అయితే చేయలేరు వాళ్ళు. ఏమొచ్చినట్టున్నారు ఈ కరోనా భయాలకు.
ఎంతున్నా తోడబుట్టినోళ్ళుంటే వేరుంటదమ్మ. తోడబుట్టినోళ్ళు ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా అన్నయ్య ఉన్నాడని ఎట్లయినా వస్తారు. తోడబుట్టిన వాళ్ళు లేకపోతే గిల్తే ఉంటుంది. ఏం చేయమంటావు నాన్న, చెల్లె దూరం అయిపోయాయి ఇంట కట్టపోను రాకి. రాగి కట్టచ్చిందా చెల్లె? ఆ వానలు వచ్చిందా రాగి కట్టి అది తీసుకపో అమ్మా. నేను అంటు పెట్టాలిగో, నువ్వు చిన్న చిన్న ఆమె కదా, పెద్ద పెరిగినాక నేర్చుకోవాలి నేర్చుకోవాలి. ఓకే తర్వాత ఇస్తారా? తర్వాత ఇస్తా పుల్లెవు పెడుతున్నావే కదా, ఇంకేం తర్వాత ఇస్తా? సరేరా, ఏం చెప్తురా? చెప్పవా? ఎందుకురా? బయట తిరుగుతావు కదా, మాస్క్ శానిటైజర్ తీసుకో. సరేరా పెట్టుకుంటా. ఓకేనా? పిల్ల చూసినా చిన్న పిల్ల అయినా గానా నా కొడుకు పెద్ద బుద్ధితోని మాస్కును చేతులు కడుక్కునేది తెచ్చింది బయట పోతాడు అన్నయ్య అని రాఖీ కట్టి. పిల్ల చూసినావా ఎంత తెలివి ఉంది పిల్లకు. మన చెల్లెను అక్కను ఉంటే మనం సంతోషంగా ఉంటాం వాళ్ళతో. కొన్ని టైంలో వాళ్ళ మీద కోపపడతాం, తిడతాం, కొడతాం. బాగా కోపం కస్తే ఇంట్లోకి వెళ్ళిపో అని కూడా అంటాం.
ఇంతకెళ్ళి వెళ్ళిపో ఇడు ఎందుకు ఉంటున్నాము అంటారు. అలా లేట్ పోతారా మనం పెళ్లి చేసి అనిపిస్తేనే కదా పోయేది. మళ్ళీ వేయినా కానీ అలానే ఉంటారా అన్న, ఆడాదికి ఒకసారి మన ఇంటికి వస్తారు కదా అన్న, ఖచ్చితంగా వస్తారు అన్న, ఎప్పుడైనా వస్తారు. నా తోడ పుట్టిన వాళ్ళు, నా అమ్మ మా బాపు ఉన్నాడు అని తంగా వస్తారు. మన ఫ్యామిలీలో ఎందరో చెల్లెళ్ళు అక్కలు అందరు ఉంటారు, లేరని నేను అన్నాను, అందరికి ఉంటారు. కాకపోతే తోడ పుట్టిన తోడు వేరే ఉంటుంది, ఉంటారు వాళ్ళందరూ ఉంటారు. కానీ కాకపోతే అలా మనం ఒక మాట అంటాం, మన చిన్నమ్మ బిడ్డనో పెద్దమ్మ బిడ్డనో మన ఫ్యామిలీలో మనకు కావాల్సిన అక్కనో చెల్లెనో ఒక మాట అంటాం, నా ఇంటికి రాకే అంటాం, లేదంటే ఇంటికి ఎందుకు కష్టం ఎందుకు ఎక్కువ మాట, ఏదో ఆవేశంతో ఏదో ఒక మాట అంటాం. వాళ్ళు ఉంటారా అన్న మన ఇక్కడ బదర్ ఉంటారా? ఎవ్వరు ఉండరు బదర్. మన తోడ పుట్టిన తోడు మనకి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు తీయాలని నా చిన్ని ప్రయత్నం అన్న. మీ సపోర్ట్ నాకు కావాలి, దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వీడియో చేయలేకపోయాము, అలాగే వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున ఇప్పట్లానే మీ సపోర్ట్ మాకు లభించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాస్క్ కట్టుకోండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.